సామాన్యులకే కాదు వ్యాపారులకు కూడా క్లారిటీ లేదు అందుకే ఆఫర్లు పెట్టి అమ్మేస్తున్నారు జూలై 1 కల్లా స్టాక్ క్లియర్ చేసుకోవాలనే లక్ష్యంతో భారీ డిస్కౌంట్లు ప్రకటించారు రంజాన్ ఆఫర్ అంటూ ఎలక్ట్రానిక్స్ మీద భారీ ఆఫర్లు ప్రకటించాయి కంపెనీలు జీఎస్టీ అమలైతే ఎలా ఉంటుందో వ్యాపారులకు స్పష్టత లేదు ఏసీలు రిఫ్రిజిరేటర్లు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని 28% స్లాబ్లు వేసింది జీఎస్టీ నిర్ణయాక మండలి జూలై 1 తర్వాత ఎలక్ట్రానిక్స్ పెరిగినా తగ్గినా చాలా స్వల్పమే కావచ్చు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్ వాషింగ్ మిషన్లు ఎల్ఈడీ టీవీలు రిఫ్రిజిరేటర్లు హోమ్ థియేటర్లు ఎక్సెట్రా ఏమైనా కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి మంచి తరుణం మించిన దొరకదు అంటూ ఊరిస్తున్నాయి సంస్థలు కొన్ని వస్తువుల మీద 40% వరకు డిస్కౌంట్ ప్రకటించాయి ఇక ఆన్లైన్ షాపింగ్లో అయితే సగానికి సగం తగ్గించేసి అమ్ముతున్నారు జీఎస్టీ అమలుకు ముందే స్టాక్ క్లియర్ చేసే ఆలోచన మొత్తంగా చూస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు హోమ్ నీడ్స్ కొనాలనుకునే వారికి అన్ని పండగల్ని కలిపి తీసుకొచ్చింది జీఎస్టీ జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను అమలు కానుంది దీంతో జీఎస్టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకోవడానికి రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అంటూ ఆఫర్లు గుప్పించారు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 20 నుంచి 40% డిస్కౌంట్ లభిస్తోంది ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు వారి సరుకును జూలై 1 నాటికి పూర్తిగా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జీఎస్టీ ప్రభావం అయితే చాలా వరకు ఉంది ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన అది జీఎస్టీ ప్రభావం వల్ల 23% పెరిగే ఛాన్సెస్ ఉంది అంటే ఒక ఏసీకి 15 to 1800 వరకు పెరిగే ఛాన్సెస్ ఉంది సార్ పాత ఆపరేట్ ప్రైస్కే మేము కస్టమర్లకి ఇస్తున్నాము అంటే జీఎస్టీ రాకంటే ముందు మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నాము టెలివిజన్ సెట్స్ రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్లు వాషింగ్ మిషన్లపై రిటైల్ చైన్స్ తో పాటు షాపింగ్ మాల్స్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి దీంతో వీటి ధరలు తగ్గాయి డిస్కౌంట్ అనేది సరుకు విక్రయించే రిటైలర్పై ఆధారపడి ఉంటుంది రిటైలర్లు ఒక వస్తువు రిటైల్ ధరపై సాధారణంగా 10 నుంచి 15% డిస్కౌంట్ ఇస్తుంటారు కానీ ఇప్పుడు ఈ డిస్కౌంట్ గరిష్టంగా 3 రెట్లు పెరుగుతోంది ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయానికి వచ్చేసరికి శాంసంగ్ పానాసోనిక్ హిటాచి వీడియో కాన్ వంటి సంస్థలు కన్జ్యూమర్ ప్రమోషనల్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి కొనుగోలు చేసిన వస్తువులపై గిఫ్ట్స్తో పాటు వారంటీని పొడిగిస్తున్నాయి రిటైలర్లు డిస్ట్రిబ్యూటర్లు కొత్త సరుకును తీసుకెళ్లడం నిలిపివేసిన దగ్గర నుంచి కంపెనీలు ఈ ఆఫర్లకు శ్రీకారం చుట్టాయి కాగా రిటైలర్లు కొత్త సరుకు కొనుగోలుపై కాకుండా వారి దగ్గర ఉన్న పాత సరుకును పూర్తిగా విక్రయించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఈ నెల 27లోగా తమకు నచ్చిన వస్తువులను బుక్ చేసుకుంటే వాటిని 31లోగా ఫ్రీగా డెలివరీ ఇస్తామని చెబుతున్నారు యాక్చువల్లీ జీఎస్టీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ప్రైజెస్ అన్ని 5% పెరుగుతున్నాయి సార్ ప్రజెంట్ గా మీరు మార్కెట్ లో చూసుకుంటే కనుక ప్రైజెస్ చాలా తక్కువ రేట్ లో వస్తున్నాయి కస్టమర్ బెనిఫిట్ అనేది ప్రజెంట్ డేస్ లో ఉన్నాయి మీకు నెక్స్ట్ మంత్ లో తీసుకుంటే ఎలాగైనా 5% పెరుగుతుంది కాబట్టి మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో మీకు కస్టమర్ కి దగ్గర ప్రైజ్ అనేది చాలా డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాము ప్లస్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము ఏదైనా డౌన్ పేమెంట్ కూడా చేయకుండా వాళ్ళందరికీ అందరి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ డౌన్ పేమెంట్ చేయకుండా ఫెసిలిటీ ఇస్తున్నాం అన్ని రిఫ్రిజిరేటర్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ అన్నిట్లో ఇస్తున్నాం ఇదే జీఎస్టీ తర్వాత సేమ్ ఫ్రిడ్జ్ నేను తీసుకుంటే ఒక 6,000 పెరుగుతుండొచ్చు అని అంటున్నారు సో మోస్ట్లీ అందుకని చెప్పేసి బిఫోర్ జీఎస్టీ తీసుకోవడం బెటర్ అని వాళ్ళ షాప్ వాళ్ళ సజెషన్ జీఎస్టీ అమలైతే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై వ్యాపారుల్లోనూ అవగాహన లేదు లాభాలైనా నష్టాలైనా స్వల్పంగా ఉంటాయని భావిస్తున్నారు ప్రస్తుతం వివిధ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద 29% పన్నులు ఉన్నాయి వీటిని 28% స్లాబ్లోకి చేర్చడంతో ఏసీలు ఫ్రిజ్లు లాంటి వస్తువుల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది జూలై 1 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక ఉన్న స్టాక్ క్లియర్ చేసి నగదు చేతిలో ఉంచుకోవాలని భావిస్తున్నారు అందుకే స్టాక్ మొత్తం క్లియర్ చేసుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించారు జీఎస్టీ దెబ్బతో లాభాల మాట ఏమో గానీ ఉన్న స్టాక్ను అమ్ముకోవాలనే తొందరలో కొంతమేర నష్టాలు కూడా కలుగుతున్నాయనేది కొంతమంది వ్యాపారుల మాట డిస్కౌంట్ల కారణంగా 6 నుంచి 14% మేర నష్టాలు రావచ్చని రిటైలర్లు అభిప్రాయపడుతున్నారు మే నెలకు ముందు కొనుగోలు చేసి ఇంకా విక్రయించని వస్తువులపై దాదాపు 6% వరకు నష్టాలు రావచ్చని వాపోతున్నారు ఇక ఏడాది పాత సరుకుపై 14% వరకు నష్టాలు తప్పవని తెలిపారు దీనికి తోడు రిటైలర్లు వారి స్టాక్ మొత్తాన్ని నగదులోకి మార్చుకోవాలని భావిస్తున్నారు మాక్సిమం పెరుగుతుందండి ఇంత ముందు పోల్చుకుంటే రీసెంట్గా అయితే ఎక్కువ పెరిగింది సేల్ వైజ్ బికాస్ ఆఫ్ జీఎస్టీ ప్రాబ్లం స్మాల్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది పర్లేదు కస్టమర్కి ఎలా అంటే మేము ప్రొవైడ్ చేస్తే 0% ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకొద్దిగా పెరుగుతుంటే మాకు సేల్ పెరుగుతుంది కస్టమర్కి ఏమైనా భయాలు అలాంటివి ఉన్నా కానీ ఎవరో పోతూ ఉంటుంది మెట్రో నగరాలతో పాటు దేశంలోని ఇతర నగరాలు పట్టణాల్లో ఎలక్ట్రానిక్ రిటైలర్ చైన్ షాపుల వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన పాత సరుకు ఉంది దీంతో ఆయా రిటైలర్ల మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది రిటైలర్లు జూలై నాటికి సాధ్యమైనంత తక్కువ సరుకును ఉండేలా చూసుకుంటున్నారు డిస్కౌంట్ల రూపంలో వస్తువులను విక్రయించడం వల్ల నష్టాలు తప్పవని పేర్కొన్నారు ముందస్తు డిస్కౌంట్ల కారణంగా జూలై విక్రయాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు జీఎస్టీ కౌన్సిల్ జూన్ సమావేశంలో 18 లేదా అంతకన్నా ఎక్కువ జీఎస్టీ పన్ను స్లాబ్లోని ప్రొడక్ట్లపై ఇన్పుట్ క్రెడిట్ను 40 నుంచి 60% పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కన్జ్యూమర్ గూడ్స్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వంటివి 28% పన్ను స్లాబ్ కిందకు వస్తాయి. అలాగే 25,000 రూపాయలకు పైగా విలువైన ప్రోడక్ట్ల విషయంలో ట్రాకింగ్ ఆధారంగా 100% క్రెడిట్ను కూడా కౌన్సిల్ ప్రతిపాదించింది. గతంలో జరిగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లాంటివి, హిడెన్ ట్యాక్సెస్ లాంటివి ఇక ముందు వీలు కాదు. ఓన్లీ వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనే బేసిస్లో ఈ జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ లాంగ్ అవైటెడ్ by educated and intellectual people, but in general it is not promoted as it's supposed to be. అంటే జనరల్గా దాని బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి చెప్పాల్సిన విధంగా గతంలో జనరల్ పబ్లిక్కి ఏ గవర్నమెంట్ చెప్పలేకపోయింది. వ్యాపారులు గతంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు, కూలర్లు, వాషింగ్ మిషన్లు, ఓవెన్స్, వాచీలు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలకు సంబంధించి ఇప్పటికే చాలా స్టాక్ మిగిలింది. జీఎస్టీ అమలులోకి వస్తే పన్ను అధికంగా వేస్తారన్న భయంతో కొందరు వ్యాపారులు ఆయా వస్తువుల ధరలపై 5 నుంచి 10% తగ్గింపుతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో వినియోగదారులు కూడా ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జీఎస్టీ అమలుతో ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల ధరలు సుమారు 15,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే జీఎస్టీ విలాస వస్తువులపైనే అధికంగా ఉంది, నిత్యావసరాలపై తక్కువగా ఉంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా రకరకాల ధరలు ఉన్నాయి, వాటిపై పన్నులు కూడా అలాగే ఉన్నాయి. జీఎస్టీ అమలైతే ఈ పరిస్థితి మారుతుంది. ఇది వినియోగదారులకు మేలు చేస్తుందా లేదా అనేది తేలడానికి కొంత సమయం పట్టవచ్చనేది నిపుణులు చెబుతున్నమాట.